అవినాష్ కు సీక్రెట్ టాస్క్. బిగ్ బాస్ 4వ సీజన్ పడుతూ లేస్తూ ఎలాగోలా నెల రోజులు పూర్తి చేసుకుంది. కానీ అప్పటికీ ఇప్పటికీ ఇంటి సభ్యుల ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ముఖానికి ధరించిన మాస్కులు తీసేశారు. చాలా మంది సేఫ్ గేమ్ ఆడటాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఒక్కొక్కరి నిజ స్వరూపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో అయితే నువ్వా నేనా అన్న రీతిలో పోట్లాటకు దిగారు. వీరావేషంలో ఊగిపోతూ నామినేషన్లో వేడెక్కిన బిగ్ బాస్ హౌస్ కు కూల్ చేసేందుకు బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో బీబీ హోటల్ కు గంగవ్వ హర్యానా కస్టమర్లుగా విచ్చేశారు. వచ్చి రాగానే అవినాష్ హర్యానా చేయి పట్టుకుని కాస్త దూకుడు ప్రదర్శించాడు. మోనాల్ దివి అభిజిత్ స్పా సెంటర్ లో పనిచేస్తారు. అయితే హారిక రాగానే అభి తాను కూడా బాగా చేస్తున్నాడంటూ ముందుకు వచ్చాడు. తర్వాత కుమార్ సాయి బెడ్రూమ్ లో స్ప్రే కొడుతుంటే ఇది వాష్రూమ్ స్ప్రే రా ఉందని మహబూబ్ మోహన్ చిట్లించుకున్నాడు. అంటే మీరు ఎక్కువగా వాష్రూమ్ లో స్పెండ్ చేస్తుంటారు కదా, కుమార్ సాయి పంచ్ వేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అఖిల్ అవినాష్ చంప పగలగొట్టేశాడు. కానీ అదంతా టాస్క్ లో భాగంగానే అని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ అవినాష్ కు సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు. అందులో భాగంగా హోటల్ టాస్క్ ను అల్లకల్లోలం చేయమన్నాడా, ఎవరితోనైనా గొడవ పెట్టుకోవాలని చెప్పాడా, అసలు ఈ సీక్రెట్ టాస్క్ ఏంటనేది తెలియాల్సి ఉంది. ఓకే, చూసారు కదా బిగ్ బాస్ లో ఆల్రెడీ అవినాష్ కి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను ఎలా కంప్లీట్ చేశాడో. కానీ చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ టైటిల్ 4 విన్నర్ గా అవినాష్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.